శక్తి స్వరూపిని అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటుంది. సాధారణంగా దేవాలయాలకు స్త్రీలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అదే అమ్మవారి ఆలయమైతే వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఎవరూ కూడా ఉత్త చేతులతో వెళ్ళరు. పూలు, పండ్లు, గాజులు, రవిక, చీర, కానుకలుగా సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీరను సమర్పించిన భక్తులు విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి కట్టమని చెబుతుంటారు. ఇలా అమ్మవారికి కట్టిన చీరల సంఖ్య పెరిగిపోయినప్పుడు ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. అమ్మవారి చీరను ధరించడం అదృష్టంగా భావించే భక్తులు ఆ వస్త్రాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి చీర తమకు దక్కడాన్ని ఆమె అనుగ్రహంగానే వాళ్ళు భావిస్తుంటారు. సంతోషంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అసలు అమ్మవారి చీరను ధరించవచ్చా లేదా అనే సందేహం కొంతమంది కలుగుతూ ఉంటుంది. అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి చీర ధరించిన తర్వాత ఆ పవిత్రతను కాపాడడం కోసం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. తిది వజ్యం చూసుకొని శుక్రవారం రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈ చీరను ధరించినంతసేపు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలి. మంచి ఆలోచనలు చేస్తూ మంచి విషయాలను గురించి మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించకూడదు. ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాల్లోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైన, మారుమూల గ్రామంలోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైన పవిత్రత విషయంలో ఒకే విధమైన నియమాలను పాటించవలసి ఉంటుంది.